ఎక్కడైనా డబ్బులు అప్పిచ్చి వసూలు చేసుకుంటారు, ఇవ్వకపోతే కోర్టు మెట్లెక్కి ముక్కుపిండి మరీ వసూలు చేసుకుంటారు. కానీ ఎన్నికల్లో ఓటర్లకు డబ్బిచ్చి తిరిగి వసూలు చేసుకోవడం ఎక్కడైనా చూసారా? తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో అదే సీన్ జరిగింది. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో వార్డు మెంబర్గా కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసిన ప్రభాకర్ ఓడిపోయారు. దీంతో తాను పంచిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించాడు. ఎన్నికల్లో తన దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఓట్లు వేయలేదని ఇంటింటికి తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్రభాకర్. దండాలు పెడతాడు. సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో వార్డు మెంబర్గా కాంగ్రెస్ రెబల్గా పోటీ చేసిన ప్రభాకర్ ఓడిపోయారు. దీంతో తాను పంచిన డబ్బులను తిరిగి ఇవ్వాలని ఓటర్లను అభ్యర్థించారు. ఎన్నికల్లో తన దగ్గర డబ్బులు తీసుకుని తనకు ఓట్లు వేయలేదని ఇంటింటికి తిరుగుతూ డబ్బులు వసూలు చేస్తున్నాడు ప్రభాకర్. ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి రామకృష్ణ అందిస్తారు. రామకృష్ణ, స్వాతి, పంచాయతీ ఎన్నికల్లో విచిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. అయితే పంచాయతీ ఎన్నికలకు కూడా అభ్యర్థులు లక్షలాది రూపాయలు ఖర్చు పెడుతున్న సంగతి మరోసారి బయటపడిందని చెప్పవచ్చు. అయితే ఓటర్లను ఆకట్టుకునేందుకు అభ్యర్థులంతా కూడా వేసిన ఎత్తులన్నీ కూడా చిత్తడంతో దిద్దుబాటు చర్యలకు దిగినారని చెప్పవచ్చు. అయితే ఓట్ల కోసం డబ్బులు పంచి కూడా ఓడిన అభ్యర్థులు తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ ఓటర్ల ఇంటి ముందు పంచాయతీకి దిగిన సంఘటన తాజాగా సూర్యాపేట జిల్లా అర్వపల్లి మండలం జాజిరెడ్డిగూడెం గ్రామంలో జరిగింది. అయితే సూర్యాపేట జిల్లాలోని జాజిరెడ్డిగూడెం గ్రామంలో 9వ వార్డు సభ్యునిగా ఆ గ్రామానికి చెందిన ఉప్పు ప్రభాకర్ అనే వ్యక్తి పోటీకి దిగాడు. అయితే కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ రాకపోవడంతో కాంగ్రెస్ పార్టీ రెవల్ అభ్యర్థిగా బరిలో నిలిచాడు. అయితే ఎలాగైనా గెలవాలనుకున్నాడో ఏమో కానీ ఓటర్లందరికీ డబ్బులు పంచాడు. తీరా ఫలితాలు వచ్చాక చూస్తే మాత్రం అతను ఓడిపోయాడు. అయితే దీంతో నిన్న సాయంత్రం నుంచి ఆయన ఒక సంచిలో బియ్యం పట్టుకుని ఆ ఓటర్లందరి ఇంటింటికి తిరుగుతూ ప్రమాణం చేసి తన డబ్బులు తనకు ఇవ్వాలంటూ ఓటర్లందరినీ కూడా పంచాయతీకి ఓటర్లతో అంతా పంచాయతీకి దిగాడు. దీంతో గ్రామస్తులంతా కూడా డబ్బులు తీసుకున్న గ్రామస్తులంతా కూడా ఒకంత ఆశ్చర్యానికి గురైన పరిస్థితి ఉంది. అయితే ఓటర్లు కూడా కొంతమంది డబ్బులు తీసుకుని కూడా వాళ్ళు తమకు నచ్చిన వారికి ఓట్లు వేసుకోవడం ఇక్కడ గమనార్హం. అయితే ఓటర్లు కూడా ఇలా చేయడం పట్ల అతను తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అయితే డబ్బులు తీసుకుని కూడా తనను మోసం చేశారంటూ ఆయన ఆరోపణ చేస్తున్నాడు. అయితే ఇలాగే గతంలో కూడా సూర్యాపేట మండలంలో అంటే ఇదేమో 2వ విడత జరిగింది. అయితే తొలి విడత ఎన్నికల్లో కూడా చివ్వెళ్ళ మండలంలోనే సూర్యాపేట పక్కనే ఉన్న చివ్వెళ్ళ మండలంలో కూడా డబ్బులు బాగా పంచి ఓడిపోయిన అభ్యర్థులంతా కూడా కౌంటింగ్ కేంద్రం వద్దే ఓటర్లందరికీ కూడా శాపనార్థాలు పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఇలా ఓటర్లందరినీ కూడా ప్రలోభ పెట్టి డబ్బులు పంచి ఓట్లు రాబట్టుకునే వారందరికీ కూడా ఇదొక ఎదురుదెబ్బలాగా జరిగిందని చెప్పవచ్చు స్వాతి. రైట్ రామకృష్ణ, థ్యాంక్ యూ. నేను ఆడుకోగా నెమర్లవాడి చిత్తరు అందరికీ నిలవాడు. వేరే కాళ్ళ మాట్లాడుతున్నాడు.